గజల్ శ్రీనివాస్ తన ఇరవై ఏళ్ళ నిరంతర గజల్ గానయాత్రకు ఇవాళ ఒక సెమికోలం లాంటిది విధించాడు ఇరవై సంవత్సరాల ఈ గత చరిత్రను పునరవలోకనం చేస్తూ గజల్ గానానికి పునరంకితం అవుతూ ఈనాడు తన గజల్ గానానికి ప్రాతిపదికలుగా నిలిచిన వారిని తన గజల్ గానానికి వేదికలను కూర్చిన వారిని సత్కరించడానికి తన జన్మదినాన్ని ఒక మౌలిక భూమికగా చేసుకున్నాడు ఈ రకంగా సత్కరించడం అనేది శ్రీనివాస్కు సహజ సహజాతమైన సంస్కారానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను నేను చాలాసార్లు నా ప్రస్తావన వచ్చింది నా ప్రస్తావన రాకున్న గజల్ శ్రీనివాస్ శ్రీనివాసే ఆయన ఎదుగుదల ఎదుగుదలే కానీ మళ్ళీ ఇక్కడ కూడా కొంత ఆ కృతజ్ఞతాంజలు సమర్పించే వాళ్ళల్లో నన్ను మొదట పిలిపించి సమర్పించడం అనేది కూడా ఆయన మళ్ళీ కృతజ్ఞతా నిబద్ధ బుద్ధికి నిదర్శనంగా భావిస్తూ నేను గజల్ శ్రీనివాసుని మరోసారి ఆశీర్వదిస్తూ ఇరవై ఏళ్ల క్రితం నేను రాసిన గజళ్లను పాడి నా మనస్సును పులకింపజేసిన వాడు కాబట్టి ఆ రోజున నేను అన్నాను నా గజల్ మానస పుత్రుడు శ్రీనివాస్ అని అక్కడి నుంచి గజల్ శ్రీనివాసుగా మారాడు గజల్ శ్రీనివాస్గా మారడంతో పాటు నా గజల్ నారాయణరెడ్డి గజల్ మానస పుత్రుడు అనే పదబంధాన్ని కూడా విస్మరించలేదు కొందరు ఎదిగిన తర్వాత కింది మెట్టుందే దాన్ని మరిచిపోతారు అది తొలి మెట్టు ఆ తొలిమెట్టులో మాత్రం నేను కొంత ఉపస్కారకంగా ఉన్నాను తర్వాత తర్వాత తానే ఎదిగిపోయాడు ఇవాళ వీడియో ఫిల్మ్ తీశారు ఆ వీడియో డాక్యుమెంటరీ ఫిల్మ్ను చూస్తే మీకు అర్థమైంది గజల్స్ శ్రీనివాస్ పాలకొల్లు నుంచి పాకిస్తాన్ వరకు ఎలా పాకిపోయాడో అర్థమైంది మీకు గానంలో కూడా ఒక విలక్షణత ఉంది మామూలుగా ఉర్దూలో గజల్స్ గానం విలంబిత గతిలో చేస్తారు హార్మోనియం తబల సరోద్ అనే వాద్య పరికరాలతో సహకారంతో చేస్తారు చాలా విలంబితంగా ఇన్సుమిన్సుగా ఒక త్యాగరాజ కీర్తన అన్నమయ కీర్తన పాడినట్టుగా ఉంటుంది శ్రీనివాస్ చేసిన పని ఏమిటంటే ఈ హార్మోనియం తబలా పెట్టుకొని కూర్చొని పాడడం కంటే నిల్చొని పాడడం ప్రారంభించాడు మొదటి రోజుల్లో కొన్ని వేళ్ళు పైకి లేచాయి ఏమిటి గజలు పాడడం ఏమిటి కంజీరా వాయిస్తూ పాడతాడేమిటి అని కంజీరా అంటే చిన్న డప్పు లాంటిది అది అంటే జానపద గీతాలకు ఉపయోగించే డప్పు లాంటి కంజీరాను తీసుకొని ఉర్దూ గజల్ ఒరవడిలో మేము రాసిన తెలుగు గజళ్లను పాడి మరి సరికొత్త ఒరవడి తీర్చిదిద్దాడు శ్రీనివాస్ అదొక విశేషం రెండవది గానంలో కూడా శాస్త్రీయ సంగీత లహరులకు బదులుగా కొంత లలిత గీతాల భక్తిని భావానికి అనుగుణమైనటువంటి శబ్ద సంధానాన్ని ఎలా ఉచ్చరించాలో అది బాగా అలవడింది అతనికి కాబట్టి ఏది పాడినా ఎక్కడ స్వల్ప విరామం ఉండాలి ఎక్కడ ధారాళంగా సాగిపోవాలి అనేది తనంత తానే వ్యవ తన నిత్య వ్యవసాయంతో ఆయన బాగా అలవరుచుకున్నాడు అభ్యాసం చేశాడు అన్నీ ఒక ఎత్తు ఇంతవరకు నేను మెహదీ హసన్ మొదలుకొని అనూప్ జనూటా మొదలుకొని అందరి గజళ్ళు విన్నాను అందరూ కూడా ఎదుట గజల్ ప్రతిని పెట్టుకొని మధ్య మధ్య చూస్తూ పాడతారు కొన్ని వందల గజళ్ళు శ్రీనివాస్ పాడిన ఆయన పుస్తకం చూసి పాడిన గుర్తులు లేవు అది గొప్ప విశేషం అది అంచేత గజల్ని గళస్థం చేశాడు గళస్థం చేయడమే కాదు హృదయస్థం చేశాడు ఆయన హృదయంలో ముద్రించుకున్నాడు హృదయం అనే కాగితం మీద ఈ గజల్ సంపుటిలన్నిటినీ పేర్చుకున్నాడు గానం చేస్తున్నాడు అది ఒక ప్రతిభా విశేషం అదొక వరం లాంటిది మా ఆత్మీయుడు ఎంఎస్ రెడ్డి గారిని నేను ఆయనకు పద్యం సహజంగా సంక్రమించిన వరం అని చెబుతూ ఉంటాను నేను సామాన్యమైన విషయం కాదు పెద్ద చదువులు చదువుకోలేదు అలాగే శ్రీనివాస్ కూడా ఉర్దూ గజల్ గురించి తెలియదు కానీ కేవలం ఒక సంస్కార విశేషంతో ఒక ప్రతిభా విశేషంతో గజల్ శ్రీనివాస్ ఇవాళ ఉర్ తెలుగు గజళ్లను పాడే ఒక ప్రత్యేకమైన సంవిధానానికి మార్గదర్శిగా మారిపోయాడు ఇంతకంటే ఇది మొన్ననే చెప్పాను నిన్ననే ఉదయం చాలాసేపు చెప్పాను నేను ఈ గజల్స్ ప్రక్రియ గురించి ఇది కేవలం అభినందించడం ఆశీర్వదించడం ఆయన చేసిన సత్కారానికి కృతజ్ఞతలు తెలుపుకోవడమే అలాంటి శ్రీనివాస్ తన ఇంత వర్ధిష్ణు అయినందుకు నేను ఏ క్షణాన నా గజల్ మానస పుత్రుడు అని అన్నాను అంటే నా గజల్ మానస హృదయంలో నుంచి పుట్టినవాడు అన్నాను గజల్ మానస పుత్రుడు తాను స్వయంగా గజళ్ళు రాస్తున్నాడు గజళ్ళు పాడడమే కాదు వాటికి విశేష వ్యాప్తి తీసుకొస్తున్నాడు ఎంతోమంది గజల్ రచయితలకు నేను అన్నాను నేను రా నేను నిలిపింది ఒక చిన్న మేడ కానీ అంతస్తులు అంతస్తులు లేచిపోతున్నాయి కారణం మన గజల్ శ్రీనివాస్ స్ఫూర్తితో ఆ యువ రచయితలు యువకవులు గజల్ రచనామూర్తులయ్యారు ఇది కూడా శ్రీనివాస్ చేసినటువంటి ఒక మంచి కృషిగా భావిస్తూ ఆ రకంగా గజల్ గానంలో ఒక సరికొత్త ప్రకరణం తెరిచినందుకు తెలుగులో తెలుగులో గజల్ గానం అంటే చాలామంది చేస్తున్నారు కానీ శ్రీనివాసే దానికి ఆద్యుడుగా భావిస్తూ నేను ఆశీర్ అభినందనను అందిస్తూ సెలవు తీసుకున్నాను